రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తరిస్తుంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయి సాగు ఉన్నత స్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలకు చీడపీడల సమస్య అధికంగానే ఉంటుంది. సకాలంలో వీటిని గుర్తించి నివారించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. పంట వేసే ముందు నుండే పలు జాగ్రత్తలు పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకి పరిమితమైన బొప్పాయి సాగుకు ఇంత ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పొచ్చు. హెక్టారుకు 50 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు రైతులు. అయితే ఈ పంటకు చీడపీడల బెడద ఎక్కువే. ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తడం సహజంగా కనిపిస్తూ ఉంటుంది. సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది. దీంతో మార్కెట్లో మంచి ధర రాదు. మరి ఈ సూక్ష్మధాతు లోపాల నివారణ చర్యలను ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా వేసేటువంటి ఎరువులతో పాటుగా మనం తప్పనిసరిగా పశువులెరుని ఒక 6 నుంచి 8 టన్నుల పాటు పశువులెరుని ఒక ఎకరం తోటకి మనం వేసుకోవాలి. దాంతోపాటుగా ప్రతి చెట్టుకి కూడా ఒక 50 గ్రాముల బోరాక్స్ పౌడర్ మనం వేసుకున్నట్టయితే మనం వేసినటువంటి బోరాను ఈ పంట తీసుకొని దాంట్లో సూక్ష్మధాతు లోపాలు కనపడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ధాతు లోపం ఎక్కువ ఉండే చోట్ల ఈ సూక్ష్మధాతుని 50 గ్రాములు చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి మనం వేసుకోవాలి. దీంతోపాటుగా అవసరతను బట్టి మనం పైపాటుగా 1.5 గ్రాములు బోరాక్స్ పౌడర్ని నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ బోరాన్ ధాతు లోపాన్ని మనం రాకుండా సరిచేయడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా మనకి జింక్ ధాతు లోపం కూడా మనకి వస్తూ ఉంటుంది. జింక్ ధాతు లోపం వచ్చినప్పుడు బోరాన్లో ఆకులు చిన్నగా అవుతాయి, ఉంటాయి, కడుపుల మధ్య దూరం తక్కువగా ఉంటుంది, తర్వాత పూత కాత కూడా సరిగ్గా ఉండదు అన్నమాట. సో ఈ లోపాన్ని మనం సవరించుకోవడానికి తప్పనిసరిగా 1 ఎకరానికి 20 కిలోలు జింక్ సల్ఫేట్ని మనం వేసుకోవాలి. లేదంటే ప్రతి చెట్టుకి 100 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ని ప్రతి 6 నెలలకు ఒకసారి మనం వేసుకున్నట్టయితే జింక్ ధాతు లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు మనం సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. బొప్పాయికి రకరకాల తెగుళ్లు ఆశిస్తాయి. ముఖ్యంగా భూమి ద్వారా కొన్ని తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. శిలీంధ్రానికి సంబంధించిన కాండం కుళ్ళు తెగులు మొదటి దశలో ఆశిస్తూ ఉంటుంది. ఇది ఆశించినప్పుడు మొదలు కుళ్ళిపోయి మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఇందుకోసం మొక్కలు నాటే ముందే కొన్ని జాగ్రత్త చర్యలు చేపడితే వీటిని నివారించవచ్చు. ఈ సిల్క చనిపోయి కుళ్ళిపోయి ఉంటుంది. దీన్ని మనం నివారించుకోవడానికి ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవశిలీంద్ర నాశిని 2 కిలోలు 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని 10 నుంచి 15 రోజుల పాటు మనం దాన్ని వృద్ధి పొందించుకొని నీళ్ళలో అటువంటి వృద్ధి పొందించినటువంటి ఈ ట్రైకోడర్మా విరిడి మిశ్రమాన్ని మనం 1 ఎకరం పొలానికి ముందుగానే మొక్కలు నాటుకునేటప్పుడే మనం వేసుకోవాలి. దీనివలన ఈ భూమి ద్వారా వ్యాపించేటువంటి శిలీంద్ర సంబంధమైన తెగుళ్ళని మనం చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు నివారించుకోవాలంటే మాత్రం వెంటనే శిలీంద్రనాశులైనటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్ ఈ బ్లైటాక్స్ అంటాము, ఇది 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదలు తడిచేటట్టు మనం పోసుకోవాలి. దాని ద్వారా శిలీంద్రం యొక్క వృద్ధిని ఈ తెగులు యొక్క వ్యాప్తిని మనం అరికట్టి కొంతవరకు తెగులను మనం అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఈ కాండం పైభాగాలు ఈ పగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. గ్రాడ్యువల్గా ఆ కాండం అంతా కూడా కుళ్ళిపోతూ ఉంటుంది. ఇది కూడా శిలీంద్ర సంబంధమైనటువంటి తెగులు. క్రమంగా మొక్క ఎదుగుదల తగ్గిపోతూ ఉంటుంది, ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి, తర్వాత ఆకులు రాలిపోతూ ఉంటాయి, పూత కాత సరిగ్గా రాదు. గ్రాడ్యువల్గా కొన్ని రోజులకి ఇది మొక్క చనిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల కూడా మనకి అపారమైనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని నివారించుకోవడానికి కూడా ట్రైకోడర్మా విరిడి ద్వారా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తెగులు గుర్తించినప్పుడు వెంటనే మనం ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల్ని లీటర్ నీటి కలిపి మొక్క మొదల దగ్గర మనం పోసినట్టయితే కాండం అంతా తడిసేటట్టు మనం పిచికారి చేసినట్టయితే దీన్ని కొంతవరకు మనం అరికట్టవచ్చు. దీంతోపాటు రిడోమిల్ అనేటువంటి మందు 1 గ్రాము లీటర్ నీటి కలిపి కూడా మనం మొదళ్ళు
కారణం తడిసేటట్టు మనం పిచికారి చేసుకుంటే ఈ తెగులు ఉధృతిని కొంతవరకు మనం అరికట్టడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా మనకి ఆకుల మీద కూడా వచ్చేటువంటి కొన్ని తెగులు ఉన్నాయి, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అంటాం. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయి ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఈ మ్యాంకోజెబ్ అనేటువంటి మందు 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకుంటే దీన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక ఆశించి బొప్పాయి పంటను తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పురుగులు రసం పీల్చడమే కాకుండా వైరస్ తెగులును వ్యాప్తి చేస్తూ ఉంటాయి. సకాలంలో గుర్తించి వాటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఈ రసం పీల్చే పురుగుల ద్వారా మనకి మొజాయిక్ అనేది వస్తూ ఉంటుంది. రెండోది మనం చూసినట్టయితే రింగ్ స్పాట్ వైరస్ డిసీజ్, తర్వాత ఆకుముడత వైరస్ డిసీజ్. అంటే ఈ మూడు రకాలైనటువంటి వైరస్ తెగుళ్ళు మనకి ఈ యొక్క రసం పీల్చేటువంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఈ యొక్క లక్షణాలు గమనించినట్టయితే ఆకులు మనకి పచ్చ రంగులో ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఈ తెగులు వచ్చినప్పుడు మొక్కలు పెరుగుదల ఆగిపోతూ ఉంటుంది, తర్వాత పూత కాత ఉండదు అన్నమాట. తర్వాత రింగ్ స్పాట్ వైరస్ వచ్చినప్పుడు మనం గమనించినట్టయితే ఆకులు కాండం మీద కూడా చిన్న వాటి రింగ్స్ లాగా సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. కాయల మీద కూడా ఈ రింగ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఆకులు పైభాగంలో మనం గమనించినట్టయితే ఆకులు చీలిపోయి ఆకారాన్ని కోల్పోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి ఆకుముడత కూడా వచ్చినప్పుడు ఆకులన్నీ కూడా ముడుచుకుపోతూ ఉంటాయి, వాటి యొక్క ఆకారాన్ని కోల్పోతూ ఉంటాయి. దీనివలన మనకి ప్రధానంగా వైరస్ తెగులు వచ్చినప్పుడు పూత కాత తగ్గిపోయి దిగుబడి మీద మనకి అపారమైనటువంటి ప్రభావం ఏర్పడి నష్టపోతం జరుగుతూ ఉంటుంది. వీలైతే నెట్ ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఈ మొక్కల్ని మనం పెంచినట్టయితే రసం పీల్చే పురుగుల యొక్క బారి నుంచి వాటిని కాపాడుకొని ఎటువంటి తెగుళ్ళు ఆశించకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. మనం మొక్కలు నాటేటప్పుడే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నింటిలో ఉన్న కలుపు అంతటా కూడా మనం శుభ్రంగా తీసివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా ఆల్రెడీ మన చుట్టుపక్కల పొలాల్లో వైరస్ తెగులు ఆశించినటువంటి ఈ మొక్కలను మనం తప్పనిసరిగా తీసివేయాల్సినటువంటి అవసరత ఉంది. తర్వాత ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి ఎప్పటికప్పుడు మనం పొలాల్లో పసుపు రంగు జిగరెట్లు మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఈ పురుగు మందులు మనం గమనించినట్టయితే తెల్లదోమని, తర్వాత ఈ పేను బంకని నివారించుకోవడానికి ఎసిటామిక్ ప్రైడ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేయాలి. లేదంటే థైమిథాక్సామ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. మొక్క మొదటి దశలో మనం ఎస్ఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకుంటే ఈ రసం పీల్చే పురుగులు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటుగా మనం వేప నూనె 5 మిల్లీలీటర్లు కూడా మనం కలుపుకున్నట్టయితే వీటి పనితీరు బాగా ఉండి ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక సమస్య పండుగ వస్తూ ఉంటుంది, ఈ కాయలని ఆశిస్తూ ఉంటుంది. కాయలన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి, అవి తినడానికి పనికి రాకుండా తయారవుతూ ఉంటాయి. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రాప్స్ని మనం 10 నుంచి 20 దాకా మనం ఒక ఎకరానికి పెట్టుకున్నట్టయితే మనం వీటి యొక్క ఉధృతిని కూడా మనం సరిగ్గా నివారించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు జాగ్రత్త చర్యలు చేపట్టి బొప్పాయిలో నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు సాధించవలసిందిగా సూచిస్తున్నాం.